తెరాసా వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ శ్రీ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు తేదీ 23/10/2021 రోజున ఉదయం 11 గంటలకు టీఆర్ఎస్ మండల పార్టీ కార్యాలయంలో రామన్నపేట మున్సిపాలిటీ తెరాసా కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించబడుతుంది. నవంబర్ 15న వరంగల్లో జరిగే విజయగర్జన సభ విజయవంతంపై చర్చించబడుతుంది. కావున కౌన్సిలర్లు, అనుబంధ సంఘాల నాయకులు, వార్డు కమిటీ బాధ్యులు సకాలంలో హాజరు కావాలని రామన్నపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ కోరుతున్నారు. ఈరోజు రామన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని కార్యాలయంలో మండల కార్యాలయంలో ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 15 నవంబర్ 15 వరంగల్లో జరిగే విజయ గర్జన ప్రోగ్రాం కోసం నిన్న కూడా ముఖ్య నాయకులను కేటీఆర్ దగ్గర పోయి మాట్లాడడం జరిగింది. వారు కూడా ఒకటే చెప్పారు, ఏంటంటే ఈరోజు ఒక మీటింగ్ పెట్టుకొని రేపు మండల స్థాయిలో మీటింగ్ పెట్టుకొని 25th రోజు ఒక అంటే ముఖ్య కార్యకర్తలది ఒకటి ఐటెక్స్లో మీటింగ్ ఉంది. ఆ మీటింగ్కు ఉద్దేశం ఏంటంటే మనం మన కార్యకర్తలు రెడీగా ఉన్నారు, మనం ఎట్లా తీసుకుపోవాలనే ఆలోచనతో మీటింగ్ పెడుతున్నాడు. ఆ 25th మీటింగ్ తర్వాత 27th రోజు కాన్స్టిట్యూన్సీ మీటింగ్ ఉంటుంది. ఆ రోజు కాన్స్టిట్యూన్సీ మీటింగ్లో ఎవరికి ఎన్ని బస్సులు కావాలి, ఎవరికి ఎన్ని ఏం కావాలి, ఎందుకంటే ఒకటి తగ్గకుండా ఒక వార్డులో 2 బస్సులు వెళ్ళే పొజిషన్లో కూడా ఉంటుంది, ఒక విలేజ్లో 3 బస్సులు వచ్చే పొజిషన్లో ఉంటుంది. కాబట్టి ఆ సంఖ్యను కూడా తెలుసుకోమని కేటీఆర్ గారి సూచనల మేరకు మేము తెలుసుకుంటున్నాం. అందుకోసం రేపు కూడా మండల స్థాయి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మండల స్థాయి మీటింగ్లో మాకు కొత్తగా ఎన్నికైన టౌన్ ప్రెసిడెంటు, అదే మండల ప్రెసిడెంటు, అదేవిధంగా అన్ని కమిటీలు, బీసీ కమిటీ, ఎస్సీ కమిటీ, ఎస్టీ కమిటీ, అదే యూత్ కమిటీ అందరు కూడా పరిచయం చేయడం జరుగుతుంది. దయచేసి ప్రెస్ మిత్రులు కూడా అందరు వచ్చేసి ఆ దానికి హాజరు కావాలని కోరుకుంటూ జై తెలంగాణ. రామన్నపేట మండల మద్రా గార్డెన్లో ఏర్పాటు చేయడం జరిగింది. నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్షుడు మరియు రాజవాడ నాగరాజు గారు మరియు అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షుడుగా ఎన్నికైన మహేందర్ రెడ్డి గారిని మరి సభకు పరిచయం చేయడం, తదుపరి స్థానిక మున్సిపల్ చైర్మన్ గారి అధ్యక్షన సమావేశం జరుగును, మరియు తదుపరి మరి రేపు అనగా నవంబర్ 15న జరిగే వరంగల్లో విజయ గర్జన సమావేశానికి మరి సన్నాహాలు చేయడం జరుగుతుంది. ప్రతి గ్రామం నుండి ఒక బస్సు, ప్రతి మున్సిపల్ పరిధి ప్రతి వార్డు నుంచి ఒక బస్సుకు తగ్గకుండా మరియు భారీ బహిరంగ సభకు తరలించడానికి ఈ సమావేశం యొక్క ఉద్దేశం. అదేవిధంగా దీనిలో భాగంగా ఈ నెల 27న మెదక్ నియోజకవర్గంలో కూడా నియోజకవర్గ సన్నాహక విస్తృత స్థాయి సమావేశం గౌరవ శాసనసభ్యురాలు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. దాని యొక్క ఉద్దేశం కూడా వరంగల్లో జరిగే మరి విజయ గర్జన సభకు మరి సన్నాహాలు జరుగుతున్నాయి. కాబట్టి మరియు రేపు అనగా ఉదయం శనివారం ఉదయం 11 గంటలకు మండల మరియు పట్టణ కార్యకర్త సమావేశం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియపరుస్తుంది.